हाई स्टूडेंट्स वेलकम टू मै चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल स्टूडेंट्स इवाट वीडियो चाला इंपॉर्टेंट वीडियो अन्ट सो चाला मंदी निन्नटी वीडियो लो चाला डाउट्स अड़गारु अंड इवालानी क्लारिफाई चेस्तानु सप्लीमेंटरी गुरिंचि अंड इंकोटि वच्चेसि इंप्रूवमेंट्स उंटाया उंडवा दानि गुरिंचि ओवरल गा नेनु डिस्कस चेस्तानन्नमाट అండ్ ఇంకో ఛాన్సలర్ మీరు రాసుకోగలుగుతారా లేదా అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అనేది మళ్ళీ అడుగుతున్నారనమాట ఇంప్రూవ్మెంట్స్ అనేది అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఇంప్రూవ్మెంట్స్ రాసుకోవచ్చా అన్న అంటే అన్ని సబ్జెక్ట్స్లో రాసుకోవచ్చా అని ఇలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఓవరాల్గా క్లియర్ చేస్తాను వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ టైం టు టైం రిజల్ట్స్ గురించి మన ఛానల్లో అప్డేట్స్ అనేది అందుతుంటాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలో వెళ్లే ముందు అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్ సో ఆల్రెడీ నేను ఇది చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు కెరీర్కి యూజ్ అవుతుంది చాలా చాలా యూజ్ అవుతున్నాను ఎందుకంటే చాలామంది అనేది ఫైనాన్షియల్ స్టేటస్లో చాలా వీక్ ఉంటారనమాట అంటే పై స్టడీస్కి కూడా చదువుకునేకి డబుల్ అనేది ఉండవు అండ్ చాలామంది అనేది ట్వెల్త్ చదివి అక్కడే కెరీర్ స్టాప్ చేసేస్తున్నారు అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సప్లీస్ రాసి మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉండిపోయి మళ్ళీ వన్ ఇయర్ వేసేసుకొని ఖాళీగా ఇంట్లో ఉంటారనమాట సో డోంట్ వరీ నాన్న ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు మీకు 2-3 lakhs శాలరీ ఉంటుందన్నమాట పర్ యానం ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోండి అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్ 10+2 తర్వాత అందరు దీనికి ఎలిజిబుల్ అనమాట ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు 10+2 పాస్ అయినా ఫెయిల్ అయినా 2 or 3 or 4 or 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా పర్లేదు ఓకేనా సో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ జాయినింగ్ గ్రూప్ లింక్ ఇచ్చిన అండ్ జాయినింగ్ ఫామ్ ఇచ్చిన ఫస్ట్ జాయినింగ్ ఫామ్ నింపేయండి దాని తర్వాత వాట్సాప్ గ్రూప్ అలాగే మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు జాయిన్ అయిపోతారనమాట అందులో మీకు అకాడమీ అఫీషియల్ ప్రిన్సిపల్ ఉంటారు మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా చాలామంది అనేది డిస్కస్ చేశారు సో మీరు అనేది టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా మీరు జాబ్ చేసుకుంటూ మీరు రిమైనింగ్ స్టడీస్ చేసుకోవచ్చు 1 year, 6 months, 3 months ఇలా కోర్సెస్ ఉంటాయి ఫీజెస్ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫీజ్ మీరు ఒక్కసారి కట్టాల్సిన అవసరం లేదు మీరు లోన్ ఫెసిలిటీ అని అది ఉంటుందన్నమాట అండ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకేనా ఒకసారి జాయిన్ అయిపోండి మంచిగా మీ యొక్క జాబ్ తెచ్చుకున్న తర్వాత డ్రీమ్ జాబ్ అండ్ మీకు ప్రౌడ్ ఉంటుంది అనమాట అరే ఇంత చిన్న వయసులో అనేది నేను జాబ్ కొట్టినా మంచి సంపాదిస్తున్నా అండ్ వీళ్ళు మీకు స్టడీస్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు ఓకే సో ఇది కంపల్సరీ మీరు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అయిపోండి ఓకేనా ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం చాలామంది స్టూడెంట్స్ అనేది ఏమడుతున్నారంటే అన్నయ్య మాది 2-3 subjects, 4 subjects అనేది మంచి రాయలేదు మంచి మార్క్స్ రావు సో దాన్ని ఇంప్రూవ్మెంట్స్ రాసుకోవచ్చా లేకుంటే అన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చా అని అడుగుతున్నారు మరి స్టూడెంట్స్ మీకు మంచిగా వచ్చిన మార్క్స్ అనేది మీకు అనుకున్న టార్గెట్ ఉంటుంది కదా నాకు ఇలా 50+ రావాలి 55 ఇలా టార్గెట్ మీకు రీచ్ అయితే ఆ సబ్జెక్ట్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు ఓకేనా ఏదైతే మీకు తక్కువ మార్క్స్ వస్తాయో అసలు చాలా తక్కువ వచ్చినాయి నాకు అనిపిస్తాయి కదా ఆ సబ్జెక్ట్ మీరు కట్టుకొని ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఇద్దరు కూడా ఇంప్రూవ్మెంట్స్ రాసుకోవచ్చు అనమాట ఈసారి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు మేము ఓకేనా టెన్షన్ పడకండి అండ్ సప్లీ స్టూడెంట్స్ మళ్ళీ మీరు రాసుకోవచ్చు అనమాట పాత సప్లీ స్టూడెంట్స్ అండ్ రెగ్యులర్గా మళ్ళీ ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటే సప్లిమెంటరీకి రాసుకోవచ్చు సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతుంది అండ్ కరెక్షన్స్ అనేది మ్యాక్సిమంగా స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఇంకో మనకు టైం పట్టదు ఎందుకంటే అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం అనేది మనకు సెట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా రిజల్ట్ కూడా తొందర రావచ్చు ఓకేనా టెన్షన్ తీసుకోకండి చాలామంది ఫెయిల్ అవుతారని టెన్షన్ పెట్టుకుంటున్నారు టెన్షన్ పడకండి ఫెయిల్ అయినా కూడా మీ యొక్క ఇయర్ అనేది వేస్ట్ కాదు సో మీరు అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్లో జాయిన్ అయిపోండి జాబ్ తెచ్చుకోండి అంతవరకు మీరు జాబ్ చేసుకుంటుంటారు తర్వాత మీరు ఇంటర్మీడియట్ రాసి ఆ సబ్జెక్ట్ తీసి రిమైనింగ్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులోనే మీకు పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది మీకు హయ్యెస్ట్ శాలరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడైతే 2-3 lakhs పర్ యానం మీకు జాబ్ అనేది డెఫినెట్గా ఇక్కడ నుంచి వస్తుంది ఓకే నాకు కింద ఫామ్ ఇచ్చినా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద ఫామ్ నింపేయండి నేను తర్వాత నేను నంబర్ ఇస్తాను నాతో మాట్లాడవచ్చు ఓకేనా ఇది వాటి వీడియో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్